शंभो शंकर हर हर महादेव, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। माता कनक दुर्गा तुझी दया, तुलजापुर भवानी तुझी दया, उना देवतल सम्मक्का सारक्का तुझी दया, गायत्री देवता तुझी दया, कोल्हापुर महालक्ष्मी तुझी दया, मधुरमीनाक्षी कंचिकामाक्षी तुझी दया, ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुझी दया। इन मैं 2023 संवत्सर मारचि ने सिंहराशि वारी ज्योतिष्यम कृष्णशास्त्र गौवल शास्त्र चूस्मी सिंहराशि सिंहराशि वारी गौवल शास्त्र ये चूस्मी मोदी सिंहराशि वारी ज्योतिष्यम गौवल पड़ाई नाग गौवल पड़ा राहुमारदश वारी अकूल अंत नष्ट का अंत लाभ का सरयोग రెండోసారి మూడు గవ్వలు పడ్డాయండి. మూడు గవ్వలు గురుడు అధిపతి, గురుడు వారికి అనుకూలమే కాని మాత్రం చెడు కాదు, చాలా మంచి యోగం పడ్డదండి, అదృష్ట యోగం. నాలుగు మూడు ఏడు గవ్వలండి ఉత్తమ స్థానం. లాస్ట్ మూడోసారి వేసుకున్నామండి వారి పేరు మీద. ఐదు గవ్వలు పడ్డాయండి. ఏ ఐదు అంటే మాత్రం బుధుడు, బుధుడు గురుడు మంచి స్థానంలో పడ్డాయండి వారికి. మొదటిగా నాలుగవ గవ్వలు పడ్డాయి కాబట్టి అవి అంతగా కలిసి రాదండి, కొద్దిగా ఇబ్బంది. రాహుగ్రహస్థాయోగం అన్ని గవ్వలు కలిపి 12 గవ్వలు పడ్డాయండి. 12 గవ్వలు అంటే మాత్రం ఒకటి రెండు మూడు ఇటుపోయి వారి గురుడు మాత్రం వదిలిపెడతలేడండి. గురుబలం ఉన్నది వారి జ్యోతిష్యంలో. గురువుడు గురుగ్రహం అనేది మాత్రం దేవతలకే అధిపతి అతను. కాబట్టి సింహరాశి వారి జ్యోతిష్య శాస్త్ర గవ్వల శాస్త్ర ప్రకారం చూడాలంటే మాత్రం చాలా వరకు వారికి అనుకూలంగా ఉన్నదండి. వారి జ్యోతిష్ శాస్త్రంలో 35% మాత్రం శుభగ్రహాలు ఉన్నాయండి. 30% శుభగ్రహాలు ఉన్నాయి, 25% ఇబ్బందికరక గ్రహాలు ఉన్నాయి, 10% మాత్రం ఇటు కాకుండా సరి సమాన యోగము ఉన్నదండి వారి జాతకంలో. సింహరాశి వారి జ్యోతిష్యంలో చూడాలంటే రాజయోగం చాలా వరకు ఉన్నదండి. రాజయోగం ఎందువలన ఉందంటే వారి పేరు మీద చెప్పాలంటే 12 గవ్వలు పడ్డాయి. ఒకటి అధిపతి సూర్యుడికి సంబంధించింది, రెండు అధిపతి చంద్రుడికి సంబంధించింది. సూర్యుడు చంద్రుడికి మాత్రం సరి సమాన యోగం ఉంటుందండి. రెండు గ్రహాలు చాలా పవర్ఫుల్ గ్రహాలు. ఈ రెండు గ్రహాలు కలిస్తే మాత్రం మూడవ సంఖ్య వర్తిస్తుంది. అంటే వీరి జ్యోతిష్యానికి మాత్రం రాజు వేరే, మంత్రి వేరే, బంటు వేరే, అంటే సైన్యాధిపతి వేరే. కాబట్టి ఏ పని చేసినా వారు మాత్రం పరిపాలించే యోగం ఉంటుంది, సాధించే యోగం ఉంటుంది. అది కష్టపడి కూలీనాలు చేసే పని అయినా సరే, ప్రధానమంత్రి వరకు అయినా సరే, అది అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది. కర్తవ్యం ఆలోచన ఎక్కువ ఉంటుంది వీరికి. ఫలానా పని ఇలా చేయాలి అలా చేయాలని ఒకరు వంక పెట్టే అవకాశం వీరికి ఎక్కువ రానియరండి. కాకపోతే వింటారు, పాటిస్తారు. ఒక ఊహలోకంలో కాకుండా మాత్రం వాస్తవ లోకంలో మాత్రం నడిచే అవకాశం ఉంటుంది వీరి జ్యోతిష్యంలో. కానీ గవ్వల శాస్త్ర ప్రకారం వీరికి మాత్రం వివాహ యోగం నుంచి కూడా కలిసి వస్తుందండి. చేసుకున్న భార్య తరపు వారితో కూడా చాలా వరకు అదృష్ట యోగాలు ఉంటాయి. కానీ మాత్రం శుభకార్యాలు కోరుకునే వారికి మాత్రం ఎక్కువ శాతం మాత్రం ఫలాలు పొందే అవకాశాలు ఉంటాయండి. కొన్ని ఆటంకాలు చిక్కులు వస్తాయి. కానీ స్త్రీలు వివాహం కాని స్త్రీలకు మాత్రం కొద్దిగా ఇబ్బందులు వచ్చి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. పురుషులకు మాత్రం శీఘ్రంగా జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ మాత్రం ముఖ్యంగా ఈ మార్చి నెలలో మాత్రం సంతానం గురించి ఆలోచించే వారికి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. మొదటిగా రాహుగ్రహం పడ్డం నాలుగవలు పడ్డాయి కాబట్టి కొద్దిగా సంతానంలో మాత్రం కొందరికి ఇబ్బందులు అయ్యే అవకాశం ఉన్నది, అబర్షణలు అయ్యే అవకాశం ఉన్నది, సంతాన దోషం అయ్యే అవకాశం ఉన్నదండి. ఎక్కువ శాతం కాదు, అది 25% అయ్యే అవకాశం ఉన్నది. అటువంటి సంఘటనలు జరగకుండా మాత్రం మీరు నమ్ముకున్న దేవునికి మాత్రం పూజ చేయండి. చాలా వరకు మంచి జరిగే అవకాశం ఉన్నది. మీరు ఏ దేవుని నమ్ముతారో ఆ దేవుణ్ణి. ఇష్టకాల దైవం ఒకటి ఉంటుందండి ప్రతి ఒక్కరికి. అంటే ఇష్టమే ఒక ఫలానా దేవుడని మనసులో ఒక ముద్ర వేసుకొని ఉంటుంది రూపం. శివుడైనా సరే, వెంకటేశ్వర స్వామి అయినా, నరసింహస్వామి అయినా, కనకదుర్గమ్మ కానీ, సాయిబాబా కానీ, విఘ్నేశ్వరుడు కానీ, ఆంజనేయ స్వామి కానీ, చాలామంది దేవతలు ఉంటారు. ఇష్టమైన దేవుళ్ళు ప్రతి ఒక్కరికి ఉంటారండి. అందరు దేవుళ్ళు నమ్మేటోళ్ళు ఉంటారు, కానీ ఇష్టమైన దేవుడు ఒకరు ఉంటారు. అష్టదేవ ప్రార్థన చేస్తే వారికి ఆ దోషం వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ మాత్రం ఇంకోటి వీరి జ్యోతిష్యంలో మాత్రం కంటక యోగం నడుస్తుందండి. కంటక యోగం అంటే దృష్టి దోషం. రాహు బాగా లేకపోవటం, రాహు నీచస్థానంలో ఉన్నాడు అంటే చాలా కాలం నుంచి దగ్గరున్న వాళ్ళు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. నమ్మిన వారు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంటుంది. వీరికి డైరెక్ట్ ఎవరు నష్టం చేయరండి, మంచి ఉండి వీరికి చెడు చేసే అవకాశాలు ఉంటాయి.
ధన విషయంలో, పర్సనల్ లైఫ్లో, భార్య భర్తల విషయంలో, కుటుంబ విషయంలో ఇటుది అటు అటుది ఇటు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుందండి. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేదండి, పట్టలేరండి. రెండవది మిత్రుల లెక్క ఉండి మాత్రం శత్రుత్వం చేసుకోవాలని కనిపెట్టడం చాలా వరకు కష్టం ఉంటుందండి. అసంభవం అయితే కాదు, కష్టంగా ఉంటుంది. ఎవరిని అనుమానం చేయాలో, ఎవరిని డౌట్ పట్టాలో ఎవరికి అర్థం కాదు. కానీ మాత్రం ఈ సింహరాశి వారి జ్యోతిష్యంలో చూడాలంటే ముఖ్యంగా మాత్రం కారణ జన్ములై ఎక్కువ ఉంటారు వీరు, కార్యసారకు సాధకులై ఉంటారు, నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి. వీరికి శక్తికి మించిన పని కూడా చేయగలుగుతారు. ఒకటి రెండు రోజులు మాత్రం తినకుండా కూడా మాత్రం వ్యవహారం చేయగలుగుతారు. కానీ ముఖ్యంగా పట్టిన పట్టు వదలరు. మూర్ఖత్వం అనేది ఉండదు వీరికి. మాతృ మీద ప్రేమ ఉంటుంది. మాతృ అంటే తల్లి మీద, తండ్రి మీద గౌరవం ఉంటుంది. పెద్దలందు దయా వినయం ఉంటుంది. కానీ ఎవరి మాట తీసి పడేయరు, కానీ ఎవరిని నష్టపరచరు. కానీ పౌరుషం చాలా ఉంటుంది, మాట పడరు. చిన్న చిన్న మాటలు పడతారేమో కానీ మాత్రం వీరికి ఎక్కువ మనసుకు బాధ కలిగే సంఘటనలు కలిగితే మాత్రం వారు సామాన్యంగా వినరు, అది అనుకున్న సాధించేదాకా వదిలిపెట్టరు. ముఖ్యంగా వీరికి రవి మహర్దశి జాతకం కాబట్టి సూర్యుడి లెక్క మాత్రం ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది. దేదిత్యమానంగా వెలిగిపోయే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సింహరాశి వారికి భౌగోళ శాస్త్ర ప్రకారం చాలా వరకు అనుకూలం ఉంటుందండి. ప్రైవేటు ఉద్యోగస్తులకు మాత్రం లాభం ఉండదు, నష్టం ఉండదు, సరి సమానం ఉంటుంది. కానీ నిరుద్యోగులకు మాత్రం కొద్దిగా ఫలితం ఉంటుందండి వారి జ్యోతిష్యంలో. వ్యాపారస్తులకు మాత్రం అద్భుతంగా ఉంటుంది. కానీ గృహస్థులకు మాత్రం మానసిక ఒత్తిడి చాలా ఉంటుందండి. ముఖ్యంగా స్త్రీలకు సంతానం గురించి ఆలోచించే వారికి మాత్రం కొద్దిగా టైం తీసుకోవడం మంచిది. ఆల్రెడీ సంతానం ఉన్నవారు, సంతానం నుంచి ఇబ్బందులు పడుతున్నవారు, ఆ ఇబ్బందులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయండి. కానీ కొద్ది మాసాలు ఓపిక పట్టుకోవాలి. వీరి పేరు మీద వెండి బంగారం వస్తువులు, ఇంట్లో గృహ విషయంలో, గృహంలో కొన్ని వస్తువులు, వాడకం వస్తువులు తీసుకునే వారికి కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా వాహనం అయితే చాలా మంచి ఫలితం కలిసి వచ్చే అవకాశం ఉంది. భూమి, స్థలం, ఇల్లు కట్టడం, ఇటువంటి సంఘటనలు అయితే కొద్దిగా టైం తీసుకోవడం చాలా వరకు మంచిదండి. ఇంకోటి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గృహస్థానం, తూర్పుస్థానం ఒక ఉన్న ఇల్లు చాలా మంచిది వీరి జ్యోతిష బలానికి. గత 2-3 మాసాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడన్నా గవర్నమెంట్ సొమ్ము తినేవారికి కానీ, లేదా బ్యాంకులు రుణం తీసుకోవాలనుకునే వారికి, బ్యాంకు లోన్ తీసుకోవాలనుకునే వారికి ఖచ్చితమైన ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం గవ్వల శాస్త్ర ప్రకారం చాలా అద్భుతకాల యోగం నడుస్తున్నదండి. కాబట్టి వీరికి సప్తమ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మాత్రం వీరు వెంకటేశ్వర స్వామి దర్శనం చేయాలి, పూజ చేయాలి, చాలా మంచిది. లేదా ఇష్టదైవ ప్రార్థన చేయాలి, లేదా పూజ, జపం, హోమం, దానం ఎవరి శక్తి తగ్గట్టు వాళ్ళు చేస్తే వీరికి మంచి జరిగే అవకాశం ఉందండి. ఇది విని చూసి పాటించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.